गुड मॉर्निंग नमस्कार वेलकम टू मई चैनल एला अंदर बहुनारा ने बहुना मुंदुगा अंदर की देवी नवरात्रि शुभाकांक्षलु मे अंदर बागा जरुपुकोवाली अम्मवारी नवरात्रि पंडग बागा चेसुकोवाली अनि मनस्फूर्ति तल्लिनि प्रार्थिस्तुन्नानंडि ई रोज़ मन वीडियोलो सिंपल गा बेंडकाय फ्राई एला चेसुकोवालो चूपिस्तुन्नानु अंटे इदि अंदरिकी तेलियदनि कादु चाला सिंपल गा क्विक गा पावु गंटलो 15 मिनट्स लो एला करी चेसुकोवच्चु अनि चूपिस्तुन्नानंडि ओके नी मंडे स्पेशल वीडियो वस्ताएँ मैं चैनल पंडग पिंडी वंटलु कोई प्रसाद वीडियो मंडे अड्डा ओके ना रेसीपी चूदा मरी पदार्थ चुदा मुझे स्टवेको चाँडी पेन कुछ आई वेक फ्रई चला सिंपल उप तो कम तो दें तो पन लेकिन చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఉప్పు కారం లేకుండా కర్రీ ఎలా చేస్తున్నాను అని అనుకుంటారేమో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఆయిల్ ఫ్రై అయ్యింది కదండి నేను పక్కన ఒక పక్కన బెండకాయలని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వాటిని ఆయిల్ లో వేసుకుంటానండి ఆయిల్ హీట్ అయ్యింది కదా నేను తీసుకున్న ఒక 1/2 కిలో కొంచెం తక్కువ ఉంటాయండి బెండకాయలు వాటిని ఫ్రై చేసుకుంటానండి అంటే మనం మూత పెట్టకుండగా సాల్ట్ అది వేయకుండా మనం మీడియం లో పెట్టి మనం వాటిని వేయించుకోవాలి వేయించేసుకొని బెండకాయలు ఫ్రై చేసుకుంటే ఇలా నాన్ స్టిక్ పాన్ లో అయితే బాగా యూస్ అవుతాయండి ఫ్రై మాత్రం చాలా సూపర్ గా వస్తుంది మామూలుగా ఇనుప బాండిలో అనుకోండి కొంచెం జిగురు జిగురుగా అంటుకుపోయేటట్టుగా వస్తుంది దానికి నేను ఇంత ముందు ఒక టిప్ చెప్పాను కదా అలా చేసుకునేటప్పుడు ఒక చెంచా పెరుగుని యాడ్ చేశారు అనుకోండి దాంట్లో కూడా నాన్ స్టిక్ పాన్ లో వచ్చినంత ఇదిగా వస్తుందండి మన అంటుకోకుండా బాగా వస్తుంది మొక్కలు ఇలా మీడియం లో పెట్టి వేయించుకోవాలండి వాటిని సిమ్లో పెట్టకూడదు మరి హైలో పెట్టకూడదు మీడియం లో పెట్టి ఇలా మనం తిప్పుతూ ఉండాలి ఫాస్ట్ కావాలనుకోండి అక్కడ చక్క దగ్గరే ఉండగా మనం అలా వేయించేసుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి ఫ్రై రెడీ అయిపోతుంది తొందరగా అయిపోతుంది తీసుకునేంత లేత తీసుకోకూడదు అంత ముదురుగా తీసుకోకూడదండి బెండకాయలు మనం ఎక్కడైనా తెచ్చుకున్నా రెండు కలిపి మీడియం గానే కదండి మనకు అమ్ముతారు అలాంటప్పుడు ఇలా మనం చక్కగా తెచ్చేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి నేను ఒక స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే కొంచెం లేతగా ఉన్నాయి కొంచెం లేతగా ఉన్నాయి అనుకోండి ముక్క చితుకుతుంది వేపుడికి ముక్క చితికితే బాగుండదు కదా అందుకే నేను ఇక్కడ ఒక స్పూన్ పెరుగు యాడ్ చేస్తున్నాను చూసారండి ఇలా ఇలా వేయగానే కొంచెం అవి ఎలా విడిపోయినట్టుగా ఎలా వస్తున్నాయో ఇలాగే నేను మీడియం లో పెట్టి ఫ్రై చేస్తున్నానండి ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మనం దీంట్లో ఉప్పు కారం వేయకుండా ఏం వేస్తానో అనుకుంటున్నారా నేను పచ్చసన పుట్నాల పప్పు ఉంటది కదండి చట్నీ పప్పు వాటిని మిక్సీ పట్టేసి దాంట్లో ఉప్పు కారం వేసేసుకుంటానండి జీలకర్ర మనం తీసుకున్న కర్రీని బట్టి అదే మనం తీసుకున్న ముక్కల్ని బట్టి మనం పౌడర్ వేసుకోవాలండి ఆ పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా సెపరేట్ గా ఉప్పు కారం ఏమి వేయక్కర్లేదు చాలా ఈజీ అండి చిన్న పిల్లలైనా చేసేసేయచ్చు కర్రీ మా పెళ్ళైన కుత్తుల్లో బాగా చేసేదానండి ఈ కర్రీ ఫస్ట్ లో నాకు అంత పర్ఫెక్ట్ గా రెసిపీస్ రాక ఇలా అలా కర్రీలు ఈజీగా అయిపోయే కర్రీలు చేశాను చేసేదాన్ని అలాగే ఇప్పుడు కొంతమంది బిగినర్స్కి ఎవరైనా బ్యాచిలర్స్కి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఇవాళ ఈ కర్రీ నేను ప్రిపేర్ చేశానండి అది మీకు చూపిస్తున్నాను ముందు ప్రసాదం అది నేను రెడీ చేసి పెట్టుకున్నాను కానివ్వండి అది కొంచెం ప్రాబ్లం వల్ల ఆ వీడియో మీకు నేను అప్లోడ్ చేయలేకపోయాను అందుకని ఈ కర్రీ వీడియో మీకు నేను అప్లోడ్ చేస్తానండి బండే నుంచి కరెక్ట్గా మీకు అన్ని నైవేద్యాలు కానీ పండగ పిండి వంట కానీ వీడియోస్ మిస్ కాకుండా వస్తాయి తప్పకుండా అందరూ చూడండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూస్తారు చూసారండి సగం వేగిపోయినాయి ఇంకొక 2 నిమిషాలు వేయించేసుకొని పౌడర్ వేసేసుకుంటే సరిపోతుందండి మొత్తం ఒక 1/2 గంటల అయిపోతుందండి ఈ కర్రీ కట్ చేసుకోవటం ఇదంతా కలిపి మొత్తం ఒక 1/2 అవర్ పడుతుంది 1/2 అవర్లో ఒకవైపు కర్రీ ఒకవైపు రైస్ పడేసుకుంటే మనకు అరగంటలో వంట ఫినిష్ అయిపోతుంది కదండి చాలా క్విక్గా అయిపోతుంది అందుకే మీకు చూపిస్తున్నాను ఇలా చక్కగా మనం వేయించేసుకోవాలి నూనె కూడా నేను ఎక్కువ పోయలేదు మీరు అబ్జర్వేషన్ చేశారో లేదో చెప్పాను కదండి పుట్నాల పప్పు కారం ఉప్పు కలిపి మిక్సీ పట్టేసుకొని ఫైనల్గా కొంచెం జీలకర్ర వేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ నేను ఈ కర్రీకి మొత్తం నాకు ఒక 5 స్పూన్లు పట్టిందండి పొడి ఇలా పొడి చేసుకొని కనుక డబ్బాలో పోసుకుందాం అనుకోండి మనం ఇలా దొండకాయ బెండకాయ వంకాయ ఇలా కర్రీస్ చేసుకున్నప్పుడల్లా మనం ఇలాగా కారం ఉప్పు వేసుకోకుండా ఇలా మనం ముక్కలు వేయించేసుకొని ఇలా పొడి చల్లేసుకుంటే సరిపోతుందండి నేను ఫైనల్గా కొంచెం సాల్ట్ వేశాను ఒకవేళ నేను ఏంటంటే అన్నంలో కలుపుకునేటప్పుడు కూర చేసుకునేటప్పుడు మనం ఇలా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కొంచెం ఒక
ఎందుకంటే నేను మీడియంగా తింటాను, సాల్ట్ కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు కదండి. అసలైతే ఒక పౌడర్ కనుక వేస్తే సాల్ట్ అయితే వేయాల్సిన పని ఉండదు. ఒకవేళ ఏమన్నా కొంచెం కావాలనుకుంటే కదా కొంచెం వేసుకోండి, ఒక హాఫ్ టీ స్పూన్ అంతే. నేను కొంచెం పొడి తగ్గినట్టుగా ఉందనిపించి ఇంకొంచెం పొడి ఉన్ను కరివేపాకు వేస్తున్నానండి. ఫైనల్గా కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. ఏంటంటే బీరకాయ బెండకాయ ముక్కలు, పుట్నాల పప్పు పొడి ఉంటే చాలండి ఈ కూర అయిపోతుంది. దానికి ఏం అక్కర్లేదు. నేను ఇలా కర్రీస్ సింపుల్గా చేసుకోవడానికి కర్రీ పౌడర్స్ ఉంటాయి కదండి, ఇదివరకు మన ఛానల్లో ఉందండి ఒక వీడియోలో, అది మీకు నేను ప్లేలిస్ట్లో ఇస్తాను. అదొక పౌడర్, ఇదొక పౌడరు. కూర కారం మీరు కనుక చేసి పెట్టుకున్నారనుకోండి, చేసి పెట్టుకుంటే కనుక మీరు చాలా ఈజీ అయిపోతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి, చూసారా? నేనే డిష్ అవుట్ చేసుకుంటున్నాను, చూసారండి? చాలా బాగుంది. ఫైనల్గా మన లేడీ ఫింగర్ ఫ్రై అండి, అదిరిపోయిందండి. చూసారా, పైన కొంచెం జీడిపప్పులు కొంచెం గార్నిష్ చేసుకున్నానండి, పైన చూడటానికి బాగుంటుందని. వేడన్నంలో నెయ్యి వేసుకొని కర్రీ కనుక మనం వేసుకొని తింటే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా చాలా సింపుల్గా ట్రై చేయండి. మీ ఫ్యామిలీకి అందరికీ ఎలా ఉందో చేసి పెట్టండి, వాళ్ళు ఎలా ఉంది ఎలా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎనీవే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ బెండకాయ ఫ్రై అండి, లేడీ ఫింగర్ ఫ్రై. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు మన కోసం సెగ్మెంట్లో నేను ఏం చెప్తున్నానంటే, బెండకాయలు కొంచెం మనం జిగురు లేకుండా ఉండాలంటే మార్నింగ్ కర్రీ చేసుకోవాలన్నప్పుడు బెండకాయలని ఇట్లా క్రాస్గా కట్ చేసి ముక్కల్ని ఒక 20 నిమిషాలు ఎండలో పెట్టండి. కూర జిగురు లేకుండా చాలా బాగా వస్తుంది. ఓకేనా అండి? మరో మంచి వీడియోతో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.